ఇంకోటి ఒక ప్రోగ్రామ్ పెట్టాడు కొత్తగా, ఏంటది దళిత శంకరరావు అంట. చంద్రబాబు నాయుడికి దళితుల మీద ఎనలేని ప్రేమ వచ్చింది. ఈయన చేసినటువంటి కార్యక్రమాలకి రాష్ట్రంలో దళితులందరూ కలిసి చంద్రబాబుని చెప్పుతో కొడితే పొళ్ళన్నీ రాలిపోయి 23 సీట్లకు వచ్చి సోట దద్దమ్మలాగా ఇంటికాడు కూర్చుని ఇప్పుడు దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఎవడొకడితో గవర్నర్కు ఒక లేఖ రాస్తాడు, లేకపోతే మీడియా సమావేశాలు పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడిస్తాడు. దళితుల మీద ఎక్కడైనా దాడి జరిగితే అది ప్రభుత్వపరంగా పోలీసు వ్యవస్థ నుంచి జరిగితే ఈ 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఎప్పుడన్నా పోలీసులను అరెస్ట్ చేయించి జైలుకు పంపించినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా దేశంలో? దళితులకి గుండు కొట్టించాడని చెప్పి ఒక సీఐని ఎస్ఐని సస్పెండ్ చేయటమే కాదు, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవటమే కాదు, కేసు పెట్టి జైలుకు పంపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక దళితుడి మీద కావచ్చు, ఒక బీసీ మీద కావచ్చు, ఒక మైనార్టీ మీద కావచ్చు, ఒక ఎస్టీ మీద కావచ్చు, ఒక పేదవాడి మీద కావచ్చు, ఎవరైనా ఒక చెయ్యి వేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యి వేసినట్టే భావిస్తున్నాడు ఆయన. పేదలకు అండగా ఉండాలి, బలహీన వర్గాలకు అండగా ఉండాలి, బడుగు వర్గాలకు అండగా ఉండాలి, మరి గిరిజనులకు అండగా ఉండాలి, మైనార్టీలకు అండగా ఉండాలని చెప్పి భావించి ఎమ్మటే చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ భారతదేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు, దళితుల్లో ఎవడైనా పుడతాడా అని చెప్పి ప్రశ్నించినటువంటి లుచ్చాగాడు ఎవడన్నా ఉన్నాంటే దళితుల్ని అవమానకరంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు దళితుల గురించి మాట్లాడాలంటే నువ్వు వచ్చి విజయవాడ సెంటర్లో జూమ్ యాప్లో కాదు నువ్వు మాట్లాడుతాం, అంబేద్కర్ గారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి నేను నా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నా పార్టీ దళితులకు అవమానం చేశాం, దళితుల గురించి తక్కువ చేసి మాట్లాడాం, కాబట్టి నేను చేసినటువంటి తప్పుకి చింతిస్తున్నాను, నన్ను క్షమించమని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల్ని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి సాష్టాంగంగా నమస్కారం చేసి తప్పు ఒప్పుకున్నాకే నువ్వు దళితుల గురించి మాట్లాడాలి కానీ నువ్వు లేకుండా జూమ్ యాప్లోనో హైదరాబాద్లో ఇంట్లోనో కూర్చుని దళితుల గురించి నువ్వు గనక మాట్లాడి దళితుల్లో వర్గాలుగా గతంలో పెడగొట్టు, మళ్లీ దళితుల్లో ఘర్షణలు పెట్టాలి, వాళ్ళ కులాల మధ్య చిచ్చులు పెట్టాలన్నటువంటి తప్పుడు ప్రయత్నం కనుక చేస్తే నిన్ను దళితులే నీకు దేహశుద్ధి చేసి నీకు నీ పార్టీకి ఈ రాష్ట్రం ఎల్లలో నీతో పాటు నీ పార్టీని నీ పార్టీ కేడర్ను కూడా పంపిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దళితుల గురించి మాట్లాడు చంద్రబాబు, నీకు మాట్లాడేటువంటి హక్కు లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొత్తగా గుళ్ళు గోపురాల మీద ప్రేమ పుట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఈ దేశంలో నెంబర్ వన్. ఈ కోవిడ్ టైంలో కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే ఇప్పటికీ 50-60 వేల కోట్ల రూపాయలు ప్రజల్లోకి ఇవ్వటం జరిగింది. ఆయన మీద ఏం చెప్పాలో తెలవట్లా, ఒక పక్కన వయసు అయిపోతుంది, పార్టీ చూస్తే రోజుకి ఒక ఎమ్మెల్యే రోజుకి ఒక ఎమ్మెల్యే పోతున్నాడు, పార్టీ కేడర్ అంతా బీజేపీలోకి పోతుంది, ఏమి చేయాలో తెలియదు. మన రాజకీయం కులాల మధ్యలో గొడవలు పెట్టేశాం, దళితుల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టాం, అగ్రవర్ణాల కులాల మధ్య గొడవలు పెట్టాం, బీసీల్లో పెట్టాం, వాళ్ళని బీసీల్లో కలుపుతున్నాం, వీళ్ళని ఎస్సీల్లో కలుపుతున్నాం, వాళ్ళని ఎస్టీల్లో కలుపుతున్నాం, రకరకాలుగా తిప్పేశాం కులాల మధ్యలో, అయినా వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు ఏం చేయాలి? మతాల మధ్యలో గొడవలు పెట్టాలి, మతాల మధ్యలో గొడవ పెట్టాలి. ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగితే ప్రభుత్వం ఎమ్మటే స్పందించి ప్రతిపక్షాలు అడిగితే సిబిఐ ఎంక్వైరీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతర్వేది రథం తగలబడినటువంటి ఇష్యూలో అదేవిధంగా ఎక్కడన్నా చిన్న చిత్తగా సంఘటనలు జరిగితే ఇమీడియట్లీగా ఎంక్వైరీ చేయటం, దోషులను పట్టుకోవటం, సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పటం, గుళ్ళు గోపురాలకి పోలీసుల్ని
వాటి మీద దృష్టి పెట్టమని చెప్పటం, ఎన్వైరన్మెంట్ గుళ్ళు అయితే వాటికి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పటం, ఎన్వైరన్మెంట్ గుళ్ళు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గుడి నిర్వాహకులకి సీసీ కెమెరాలు పెట్టుకుని వాచ్మెన్లు పెట్టుకోమని చెప్పటం, రకరకాలుగా వాటి మీద దాడులు జరగకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వం ఈ పార్టీ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాంటే చంద్రబాబు నాయుడు ఏ దేవుడు చేయకూడదు, ఏ దేవుడు గుడికి ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేద్దాం, లేకపోతే ఎక్కడన్నా ఏ తాగుబోతాళ్ళు సన్నాసులో ఎక్కడన్నా కూర్చుని డ్యామేజ్ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, హిందువులకు వ్యతిరేకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, అసలైన సిసలైనటువంటి మరి గుండు కూడా ఎప్పుడు చేయించుకున్నటువంటి, తల్లిదండ్రి చచ్చిపోతే తలకొరివి కూడా ఎప్పుడు పెట్టనటువంటి, మరి శంకుస్థాపనలకో గుళ్లకో గుళ్లలోకి వెళ్ళినప్పుడు బూటులు కూడా తీయనటువంటి ఇటువంటి లుచ్చగాడు నేను ఒక హిందువుని ఉన్నాను కాబట్టి హిందువులందరూ నాకు ఓటేసేసి నన్ను గెలిపించేయండి, మీ గుళ్ళు గోపురాలన్నీ కాపాడతానని చెప్పి చెప్పేటువంటి ఒక దొంగ ఆలోచన, ఇక మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి దిగిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఒకటైతే నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గాని, చంద్రబాబు నాయుడు అండ్ కో, ఆయన ముసుగులో ఆయన బినామీలో లేకపోతే ఆయన అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిలో వేరే ముసుగుల్లో ఉండి ఆపాలని చెప్పి కనుక మీరు ప్రయత్నిస్తే అరచెయ్య పెట్టి సూర్యుడిని నాపినట్టే ప్రజాబలంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నీలాగా మామన వెన్నుపోటు పొడిచో పక్కనాళ్ళ పార్టీని కన్నాలు వేసుకొచ్చో లేకపోతే పక్కన మోడీనో పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని మీరు సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళ అడుక్కు తినేవాళ్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు కూర్చుని మరి బిచ్చగాళ్లాగానో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్నాడు, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు, ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో అధికారం ఇచ్చారు ఆయనకి. ఎంత గొప్పవాళ్ళున్నా ఏ ముసుగుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ చట్టం ముందు కానీ ప్రజల ముందు కానీ దోషులుగా నిలబెడతారు.